వార్తలు సమర్పిస్తున్న వారు చేయండి శ్రీ మార్ట్ మెడికేర్ హాస్పిటల్ ప్రక్కన వెల్కమ్ బోర్డు దగ్గర నర్సాపూర్ రోడ్ మెదక్. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని చలో హైదరాబాద్ ప్రోగ్రాం లో పాల్గొనడానికి వెల్దుర్తి మండలంలోని అంగన్వాడీ టీచర్లు వెళ్లకుండా పోలీసులు ముందస్తు అరెస్టు చేయడం జరిగింది. వీరికి సంఘీభావంగా మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన సంఘీభావం ప్రకటించడం జరిగింది. పీఆర్సీ అమలు చేయాలని, కనీస వేతనం ఇవ్వాలని, 65 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలకు రిటైర్మెంట్ తగ్గించాలని, అలాగే వాళ్ళు డిమాండ్ చేస్తున్న పూర్తి న్యాయమైన హక్కులు నెరవేర్చాలని కాంగ్రెస్ పార్టీ సంఘీభావం ప్రకటిస్తూ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తరపున వీరికి అండగా ఉంటూ రాబోయే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అమలు చేసే విధంగా కృషి చేస్తామని చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్లందరూ చలో హైదరాబాద్ పేరిట వాళ్ళకి న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని ఇందిరా పార్క్ వద్ద దీక్షకు బయలుదేరుతున్న సందర్భంలో సిఐటి వాళ్ళు ఇచ్చిన పిలుపు మేరకు బయలుదేరుతున్న సందర్భంలో ఇక్కడ వెల్దుర్తి మండలంలో కూడా అంగన్వాడీ టీచర్లు వీళ్ళు తెలంగాణ జేఏసీకి సంబంధించిన వాళ్ళు సరే ఏ వర్గమైనా ఏ యూనియన్ అయినా వీళ్ళకి రెండు యూనియన్లకైనా సంబంధించినటువంటి న్యాయబద్ధమైన డిమాండ్లు వాళ్లకు పీఆర్సీ అమలు చేయాలని కనీస వేతనాలు ఇవ్వాలని పెన్షన్లు వర్తింపజేయాలని వాళ్ళ 65 సంవత్సరాలు చేసింది ప్రభుత్వం వీళ్ళకు 60 సంవత్సరాలకు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి వీళ్ళు తెలంగాణ యూనియన్ వాళ్ళు ఎటువంటి ధర్నాలకు పోనటువంటి సందర్భంలో కూడా వాళ్ళను పోలీస్ స్టేషన్కు ముందస్తు అరెస్టుగా తీసుకొచ్చి చేయడం జరిగింది. ఇటువంటి అక్రమ అరెస్టును వెల్దుర్తి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖండిస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం కేవలం పోలీసులను అడ్డం పెట్టుకొని రాజ్యం ఏలుతూ ఉన్నది. కేవలం బంగారు తెలంగాణ అన్ని వర్గాలు బంగారు తెలంగాణ చేస్తాం, అందరినీ అభివృద్ధి చేస్తామన్నటువంటి అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ ప్రభుత్వం కేవలం వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ పార్టీ వాళ్ళను మాత్రమే చేసుకొని సామాన్య బడుగు బలహీన వర్గాలను వేతన జీవులను మాత్రం ఎటువంటి న్యాయమైన కోరికలను నెరవేర్చడం లేదు. కాబట్టి వీళ్ళకు ఏవైతే న్యాయబద్ధమైన డిమాండ్లు ఉన్నాయో వాళ్ళను వెంటనే అమలుపరచాలని వెల్దుర్తి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.